ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేవని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర సలహాదారు నాగార్జునరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పెన్నా బద్వేలు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి అక్కడ కూలీలతో మాట్లాడారు. అనంతరం కలువాయి మండల కేంద్రంలో సచివాలయం 2లో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బ్రాహ్మణపల్లిలో నా భూమి నా దేశం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తదనంతరం కలువాయి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు వడ్డించే భోజనం రుచి చూశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థని జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పులు చేశారన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ ధనలక్ష్మి, డ్వామాపేడి వెంకటరావు, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ నారాయణ, ఎంఈఓలు బాలకృష్ణారెడ్డి, శేషగిరి, ఆర్డబ్ల్యూఎస్ఈ పురుషోత్తం, పీఆర్ఏఈ శివ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హైస్కూల్ కు విజిట్ చేయడం జరిగింది. నేను నాగార్జునరెడ్డి, ప్రభుత్వ సలహాదారును, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేక ఉదయం నుంచి కూడా అనేక డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్జీఎస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, పీఆర్ఓస్ అయితేనేమి, హార్టికల్చర్ కానీ, హౌసింగ్ కానీ అన్ని చూస్తూ హాస్పిటల్స్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూలు దాదాపు 850 మంది పైగా ఒక స్కూల్లో చదువుతున్నారంటే, ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా అది చాలా గ్రేటు. అందులో కూడా జగనన్న వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా ఈ స్కూలుకు 2 దఫాలుగా నబార్డు ద్వారా అయితేనేమి, నాడు నేడు ద్వారా అయితేనేమి 2,50,00,000 రూపాయల లెక్క డబ్బులు ఇక్కడ శాంక్షన్ చేసి ఆ పనులు కూడా పూర్తి అయిపోయినాయి. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు కూడా పూర్తి దశలో అయిపోయి వచ్చినాయి. డిజిటల్ ద్వారా, బోర్డు ద్వారా ఈరోజు పిల్లలకు నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో చదువు బాగుంది, ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంది. జగనన్న ఒకటే ఆశయం, ఈ చిన్న అంటే 1వ తరగతి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఇక్కడ కూడా బీద పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కాన్వెంట్లో చదివించుకోలేకున్నారు కాబట్టేసి వాళ్ళందరినీ కూడా బాగా చదివించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు నేడు గతంలో ఏది హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలతో మమేకమై వాళ్లతో ముఖాముఖి మాట్లాడడం కూడా జరిగింది. వారికి కావాల్సినంతే పని కల్పిస్తున్నారు. వాళ్ళకు దాదాపు 250 నుంచి 275 వరకు కూలి పడతా ఉంది. వాళ్ళు సంతోషంగానే, సార్ మేము పని చేస్తున్నాం, వలసపోకుండా, వసూలు ఉండకుండా మేము చేస్తున్నామని వారి మాటల్లో వినడము, అది కూడా రికార్డ్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వ పథకాల గురించి కూడా అడిగితే సంతోషంగా వాళ్ళు వాలంటీర్లు కూడా మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు సార్ 1వ తారీఖు అని కూడా చెప్పడం కూడా జరిగింది. సచివాలయ వ్యవస్థ కూడా బాగానే పనితీరు బాగుంది, కానీ కొంత లెక్కలు అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి కాబట్టేసి, అది కూడా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగాల్లో వచ్చారు, గతంలో అనుభవం లేదు కాబట్టేసి ఆ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి. ఇటు జిల్లా అధికారులు, మన జిల్లా పరిషత్ సీఈఓ గారు, ఇటు ఆ డీపీఓ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా, ఇప్పుడు పీడీ గారు అందరూ కూడా మా వెంటనే ఉండి మా పర్యవేక్షణలో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నట్టు కూడా సర్దుబాటు చేసేదానికి, చేయించేదానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి, ఈ సచివాలయ వ్యవస్థ జగనన్న పెట్టింది కాబట్టేసి ఇది 100% సక్సెస్ కావాలని ప్రతి జిల్లాలో కూడా తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికి 12 జిల్లాలు తిరగడం కూడా జరిగింది డిసెంబర్ నుంచి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు, ఎందుకంటే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు పావులా చేస్తే రూపాయి పావులా పబ్లిసిటీ ఉండేది, జగనన్న ఇప్పుడు చేసేది పావులా, రూపాయి పావులా చేస్తే పావులా కూడా పబ్లిసిటీ లేదు, జనంలో తెలియడం లే. 1,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి ప్రజలకు. ఆఫీసులు ఇది అప్లికేషన్ పెట్టకుండా, ఆఫీసులు చుట్టూ తిరగకుండా వాళ్ళకు డైరెక్ట్గానే లంచాలు ఇవ్వకుండా డైరెక్ట్గా పడుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మేము పోలీసు ప్రజలకు చెప్తున్నాం, జన్మభూమి కమిటీలో వాళ్ళకు నచ్చిన వాళ్ళకు, వాళ్ళకు మెచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేదే తప్ప మామూలు వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇది ఏమి చూడడం లేదు జగనన్న, నువ్వు ఓటేసావా లేదా, నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం అనేది కూడా ఏది అడగకుండా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు కాబట్టి వైసీపీ సంబంధించినట్టు ఆ ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వ సలహాదారుడిగా గర్వంగా కూడా నేను చెప్పుకోగలుగుతున్నా, తిరగలుగుతున్నాను గడప.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ శ్రీరత్నం మరో ముందరికి వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ శ్రీరత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గామిటా నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523 9700805208.